అయ్యగారు, మరి మరి ఈరోజు మీ పెళ్లి రోజు, మరి నన్ను మర్చిపోకండి అయ్యగారు. సరేలేరా. ఏవండి, మన అవుట్ హౌస్ లో ఉన్న మేనేజర్ని, అతని భార్యని ఈరోజు డిన్నర్కి పిలుద్దామండి. మా రాణిగారు సెలవిచ్చాక తప్పేదే ఉంది? అలాగే శాంతి డార్లింగ్, నేను అలా వాకింగ్కి వెళ్ళొస్తాను. అబ్బో అయ్యగా దండం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను అకౌంట్స్ అన్ని పూర్తయ్యా, చేసేస్తావు చేసేదెవరు సుబ్బారావు, మీ మీద నాకు నమ్మకం ఉందయ్యా. సుబ్బారావు, నువ్వు ఒకసారి చింతపల్లి వెళ్ళిరా. అలాగే మన ఎస్టేట్లో తేయాకు వస్తారని కబురు వచ్చింది, ఆ వ్యవహారం అంతా చూసుకుంటా. అలాగేనండి, తప్పకుండా వెళ్తానండి. కానీ తమరు అక్కడికి రాక చాలా కాలం అయిపోయింది, ఒకసారి మీరు వస్తే. చూస్తున్నావుగా, ఇక్కడి పనులతోనే తీరికలేదు, ఇంకోసారి చూద్దాంలే. అయ్యా ఒక చిన్న మాట. ఏంటి? ఈరోజు తమరు చాలా అందంగా ఆనందంగా కనబడుతున్నారు. ఓ అదా, ఈ రోజు మా పెళ్లి రోజు సార్. పెళ్లి రోజు శుభాకాంక్షలు సార్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, నువ్వు మీ భార్య కలిసి ఈ రోజు డిన్నర్కి రావాలి. ఈసారి మీ ఇద్దరే మా పెళ్లి రోజు అతిథి. అలాగండి, ఇది మీ మేడం గారు ఆర్డర్. అయ్యో ఎంత మాట, తప్పకుండా ఇద్దరు కలిసి వస్తాం సార్. నమస్కారం సార్. నమస్తే. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా ఇక మేము వెళ్ళొస్తాం అమ్మా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దరుగా కాకుండా ముగ్గురుగా రావాలి. రోజు కోసమే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశాను, ఈ రోజుకి దొరికావు. ఈ అందాన్ని సొంతం చేసుకోవడంలో ఇంత ఆనందం ఉందని తెలిస్తే ఇన్నాళ్ళు నేను నిన్నుదిలేవాడినే కాదు. హలో, కమ్ టు మై ఛాంబర్. ఓకే బాస్. సార్, సుబ్బారావు గారు చింతపల్లి నుండి తేయాకు వస్తున్నారని కబురు వచ్చింది. సుబ్బారావును అక్కడికి పంపించాను, బహుశా 2-3 రోజులు రాకపోవచ్చు. ఈ పనులన్నీ మీరే చూసుకోండి. అలాగే సార్. చెప్పండి సార్. వాట్ ఇస్ దిస్ రోజా, నీకు డ్రెస్ సెన్స్ తెలీదా? రవివర్మ పిఏ అంటే ఎలా ఉండాలి? చూడగానే నమస్కరించేలా ఉండాలి, ఇలా అసహ్యంగా ఉండకూడదు. ముచ్చటగా ఉండాలి కానీ ముద్దు పెట్టుకునేలా కాదు. సారీ సార్. ఇంకెప్పుడు ఇలా కనిపించొద్దు. ఇది నా ప్రియమైన భార్య కోసం కొన్న చీర, వెళ్ళి కట్టుకుంట్రా. థ్యాంక్ యూ సార్. చూడు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావు. అది రాజా రవివర్మ పిఏ అంటే రోజు అలా ఉండాలి. వెరీ గుడ్. అవును, ఇంతకీ నీ పెళ్ళెప్పుడు? తొందర ఏముంది సార్. సరే, తొందరగా వెళ్ళి ఆ వర్క్ ఫినిష్ చేయి. రోజా ఇంకా వెళ్ళలేదా? నో సార్. సరేరా, నేను అటు వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను. ఓకే సార్. హలో, నేను బయలుదేరాను, మీరు కూడా బయలుదేరి వచ్చేయండి. నా దగ్గరే ఉంది. ఈరోజు ఎలాగైనా సరే మీరు అనుకున్న పనిని పూర్తి చేయాలి. అలాగే. వాట్ హ్యాపెన్ సార్? చూస్తాను.
వాళ్ళతో మాట్లాడాను. ఆ కార్లోను వెళ్ళిపో. అమ్మో, నేను వెళ్ళను, భయం. పర్వాలేదు, నేను మాట్లాడాను. మనోలే, వెళ్ళు. ఏంట్రా ఇది? మంది సెటప్ అన్నా. ఇది సెటప్ అని తెలుసు, ఇది మందని తెలుసు, ఇది సికెన్ అని తెలుసు. ఇంతకీ సిల్క్ ఏదిరా అన్నా? సిల్క్ చెప్తే ఫ్లైట్ పంపాలన్నా, అంత బడ్జెట్ లేదన్నా. అందుకే అమలాపురం పంపించా, ట్రాక్టర్ పంపించా అన్నా. ఇప్పుడే రమ్మంటున్నారు. రవి, కాదనకు. ఈరోజు కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నేను విరహంతో వేగిపోతున్నాను. ఈ అందాన్ని నీ సొంతం చేసుకో ప్లీజ్. ఐ లవ్ యు. ఎప్పటికీ నువ్వు నా దానివి కాలేవు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా జీవితంలోకి రాకు, నన్ను డిస్టర్బ్ చేయకు. అడులే, నిన్ను వదలను. ఈ జన్మలోనే కాదు, మరో జన్మలో కూడా వదలను. చీ, దుర్మార్గురాలా, ఈ జన్మకు నువ్వు మారా. మామయ్య. ఏరా, బాగున్నావా? రాభూపతి, ప్రయాణం ఎలా జరిగింది? హ్యాపీ బాబా, బాగా జరిగింది. ఎలా ఉంది అక్కడ బిజినెస్? అంత బాగుంది, నాట్ బ్యాడ్. అరే, ఎలా ఉన్నారో అడగకుండా బిజినెస్ ఏంటండి? సాయంత్రం మాట్లాడుకోండి. ఏరా భూపతి, మేమిన్నాళ్ళ గుర్తుకొచ్చావా నీకు? అయ్యో, ఎంత మాటతయ్యా, మిమ్మల్ని మర్చిపోతానా? అసలు మర్చిపోగలనా? అమ్మా నాన్నలు లేని మమ్మల్ని అన్నీ మీరే పెంచారు. ఏదో పని ఒత్తిడి వల్ల తప్ప మరేం కాదు. అంత మాట అన్నావు చాలేరా, ఇప్పుడైనా వచ్చింది నీ చెల్లెల కోసమేగా. నా గురించి మా చెల్లెలకన్నా మీకే బాగా తెలుసు. ఇంకా నేనేం చెప్పను. నేను వెళ్ళొస్తాను, ఆఫీస్కి టైం అయింది. భూపతి, సాయంత్రం వచ్చి మాట్లాడుకుందాం. సరే బావా. ఏంట్రా విశేషాలు? అక్కడ అందరూ బాగున్నారా? నీ ఆరోగ్యం అది ఎలా ఉంది? అందరినీ ఇక్కడికొచ్చి ఉండమంటే ఉండరు, కనీసం పిల్లల్నైనా ఇక్కడ ఉంచరా? ఎంత మాటన్నారా తయ్యా, మీరు కోరినట్టే పిల్లల్ని ఈసారి మీ దగ్గర ఉంచుతాను, సరేనా? రజనీ, అన్నయ్యకి కాఫీ తీసుకుని. అలాగేమ్మా. అబ్బాయి గారు వచ్చారంటే ఇక నాకు పండగే పండగ. మీ ఆరోగ్యం? నా ఆరోగ్యానికి ఏమైంది? శుభ్రంగా ఉన్నా. సరే గాని వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సరే, ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. అబ్బాయి గారికి గుత్తొంకాయ కూర అంటే ఇష్టం కదా, వచ్చే లోపల తయారు చేయి, వెళ్ళు. సరే అత్తయ్య.
అమ్మో చంపబోయిందండి. నాకు చాలా భయంగా ఉందండి. ఈ కాలంలో దెయ్యాలేంటి? ఏదో పేడకలు కని ఉంటావు. నీళ్ళు పడుకో. నిజంగా అండి, నిజంగా దెయ్యం. చంద్ర వదిలే, అనవసరంగా కాల్ చేయకు. అంత భయం ఎందుకు? నేనున్నానుగా, పడుకో. కాదండి, పడుకో చంద్ర. చట్నీయారా. అక్కడే అమ్మగారు. ఏమైందమ్మా? అన్నయ్య, రాత్రి దెయ్యం నన్ను చంపేబోయిందన్నయ్య. ఆయనకి చెప్పినా నమ్మట్లేదు. ఈ రోజుల్లో దయ్యాలేంటమ్మా? బావుగారు ఈ విషయంలో కరెక్టే. అయ్యో అన్నయ్య, నువ్వు కూడా నా మాట నమ్మట్లేదు. ఎప్పుడో లేని ఇప్పుడెందుకు చెప్తానన్నయ్యా? నిజం, దయ్యం తిరుగుతుంది ఇంట్లో. అవును చిన్నబాబు, నేను కూడా చాలా భయపడ్డాను. ఎందుకో తెలియదు గాని నాకు కూడా దయ్యం ఉందనిపిస్తుంది బాబు. అవును, ఈ ఇంట్లో ఏదో జరగబోతోందన్నయ్యా. మీ బావ నువ్వు నమ్మట్లేదు. ఏం జరుగుతుందో ఏమో. అమ్మగారి ముఖంలో ఇంత దిగులు నేనెప్పుడూ చూడలేదు. మీరే ఏదో ఒకటి ఆలోచించండి బాబు. సరే సరే, మీరలా అధైర్యపడకండి, అంతా నేను చూసుకుంటా. పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకోకు. నేనున్నాగా. చిన్నబాబు, మా ఊళ్ళో ఓ సాయిబు ఉన్నాడు. వాడు ఎలాంటి దయ్యాన్నైనా ఇట్టే వదలగొట్టేస్తాడు. నన్ను వెళ్ళి అతన్ని తీసుకురమ్మంటారా? సరే, ఇద్దరం వెళ్దాం. అలాగే బాబు, సాయంత్రం వెళ్దాం. సార్, రోజా రాలేదా? రాలేదు సార్. సరే, వెళ్ళావు.